ప్రతి అందరూ కూడా సార్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఉందిగా, ఓకే. 5 నిమిషాలు ఇచ్చాను రాంబాబు గారు, మీరు ఇస్తారా? రండి రాంబాబు గారు, రండి రండి. ఒక 3 కార్పొరేటర్లు ఆడవాళ్ళు రానే ఉన్నారు, ఒకటి వెళ్ళండి, వెళ్ళండి. విజయలక్ష్మి గారిని, తిరుపతి అమిత్ షా గారిని కూడా అవి ముందుగానే ఇవి దగ్గరికి వేసుకోవాల్సింది కదా, అది దగ్గరికి. వేదిక మీద కూడా అందరు కూడా ఛాన్స్ ఇవ్వాలి, కొద్ది మహిళా కార్పొరేట్ అభ్యర్థులకి, నాయకులు కూడా కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలి. ఇచ్చారు మంచిగా కొద్దిసారి నేను పర్వచ్చాడు లేదా వచ్చారు అరేంజ్ గారు కొంచెం తప్పకండి.
పైన అవదు ఒక్క నిమిషం జరగండి ప్రోగ్రామ్ మంచి జరగమని సార్ ఫోటో మీరుంటే సురేష్ సురేఖ సురేష్ గారు అమ్మ ఒక్క నిమిషం టైం ఇయ్యాలి ఒక్క నిమిషం వాళ్ళందరూ రాత్రి అంతా ఆర్గనైజ్ చేస్తారు మిగతా వాళ్ళు ఒక్క నిమిషం టైం ఇయ్యాలి ఒక్క నిమిషం తిరుపతి సురేష్ గారు ఇద్దరు తిరుపతి సురేష్ గారు అనోష్ గారు తిరుపతి సురేష్ గారు ఇద్దరు మిగతా ఆఫ్ చేద్దాం ఒక్క నిమిషం వాజ్పేయి కొద్దిగా జరగమని వాజ్పేయి జరగమని జరగమని కొద్దిగా సురేష్ గారు ఇచ్చారు శివ మనం లాస్ట్ చేద్దాం 5 నిమిషాలు మిగతా వాళ్ళందరూ ఆఫ్ చేయండి అందరికి కూడా 5 నిమిషాలు హైదరాబాద్ గారు 5 నిమిషాలు కార్పొరేటర్ అభ్యర్థులు వెళ్ళి నిల్చోబెట్టండి మిగతా వాళ్ళందరూ కొద్దిసేపు వారు మహిళలందరూ తీర్చోబెట్టి ఇందాక చెప్తున్నారు టీచర్ కాకుండా వరుసగా పక్కన నుంచోబెట్టి మిగతా జరపండి ఇంకా జరపండి ముందు నుంచోబెట్టండి అమ్మాయి ఓ పక్కన నుంచోబెట్టండి కొద్దిగా వాళ్ళందరూ నుంచోబెట్టి అమ్మా అనుసరి విజయలక్ష్మి గారు ముందుగా జనసేన పార్టీ విజయవాడ 3 నియోజకవర్గానికి సంబంధించి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ మాజీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల్లో ప్రారంభించబోతా ఉన్నారు. దానికి మీరందరూ కూడా వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు ఒకసారి పెద్ద ఎత్తున మీరందరూ కూడా కర్తవ్యం చేస్తారు. క్రియాశీలక సభ్యత్వం గురించి ఈ కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేక మార్పులు తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఉపయోగపడేది ప్రతి కుటుంబానికి కూడా ఆసరాగా అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు రూపొందించి దాన్ని ఈ రోజున 32 నియోజకవర్గాలు అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం సితార సెంటర్ నుంచి ప్రారంభించడం ఇది అందరికీ కూడా మనందరి గొప్ప అదృష్టంగా భావిస్తాం విజయవాడలో ప్రతి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్స్ కూడా తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం దానికి సంబంధించి సభ్యత్వం ఏ విధంగా నమోదు చేసుకోవాలి, సభ్యత్వం వచ్చేటువంటి వలన దాని ప్రయోజనాలు ఏంటి, పార్టీకి ఏ విధంగా దీర్ఘకాలికంగా ఒక క్రియాశీలక కార్యకర్త జనసేన పార్టీ కుటుంబంలో రాబోయే రోజుల్లో ఎంత ఆచరణగా అండగా నిలబడతారు అన్ని అంశాల మీద శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వివరిస్తారు. మనం మాత్రం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడానికి వారి చేతుల్లో ప్రారంభించడానికి ముందు కొన్ని సభ్యత్వాన్ని మీ ముందు చూపించిన తర్వాత మనోహర్ గారు మాట్లాడతారు. దాని గురించి సభ్యత్వం గురించి సభ్యత్వం యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎవరెవరు క్రియాశీలక సభ్యత్వం ఉంటారు దాని వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అన్ని కూడా మనోహర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ముందు ఒక 4-5 గంటలకి సభ్యత్వం మేము ఓపెన్ చేసిస్తాం. అది ఇనాగ్రేట్ చేసిన తర్వాత మనోహర్ సార్ మాట్లాడతారు. అందరూ కూడా కాస్త మాస్క్ పెట్టుకొని
కాస్త మాస్టర్ చెప్తే నేను కూడా చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా మాస్కులు పెట్టుకొని కొద్దిగా భౌతిక దూరాన్ని పాటించాలి. ఫిజికల్ డిస్టెన్స్ కొద్దిగా మెయింటైన్ చేస్తే కార్యక్రమం మరింత సజావుగా మరింత ఆనందంగా మరింత ఉత్సాహంగా జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో చేసుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ వారు కూడా అనుమతి ఇవ్వడం, అదేవిధంగా మీడియా వారు కూడా ఒక 45 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా మనోహర్ గారి చేతుల మీదుగా కొన్ని సభ్యత్వాన్ని లాంచ్ చేస్తారు, చేసిన తర్వాత సార్ మాట్లాడతారు. నా దగ్గర లేదు, సార్కి సార్కి ఇచ్చానన్నాడు. వెనక్కి వెనక్కి రావాలి, లేకపోతే కెమెరా ల్యాప్ మాకండి. సార్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? మైష్ సార్ ఫోన్ సార్ ఫోన్ ఇటు చూపించండి సార్ 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 ఫోన్ ఇటు చూపించండి సార్ లైటింగ్ పెట్టండి సార్ లైటింగ్ పెంచండి సార్ ఫోన్ లైటింగ్ పెంచు లైటింగ్ పెంచు అరుణ లైటింగ్ పెంచు హరీష్ గారు సార్ ఫోన్ ఎక్కడ ఉంది? మరి ముందుకెళ్ళి ఉపయోగం లేదు, వేసేది 3 నిమిషాలు మీరు వెనక్కి వస్తేనే బాగుంటది. సార్కి ఇచ్చేసా నేను అన్నాడు. సార్ ఎవరికి సంతోషించినట్టు సంతోష్ ఎవరు ఆయన అన్నారు కదా నాకేమో సాయి అడగండి ఒకసారి. సాయి సార్ ఫోన్ ఎవరికి ఇచ్చారు అడుగు. నిలబడి
ఇప్పుడు కరోనా ఉంది, ఏంటో తోసుకోవడం ఏంటి? మీడియా వాళ్ళ కరోనా రాదా? ఎందుకు రండి? పోలీసు వాళ్ళు భయపడతారు, కరోనా భయపడతారు. పట్టుకొని అన్నా ఇప్పుడైనా ఎనకరండి అన్న, కొద్దిగా కొద్దిగా మైక్ మైక్ జనరల్ రాష్ట్రంలో అత్యంత సభ్యత్వ కార్యక్రమం ప్రధానంగా క్రియాశీలకంగా పాల్గొనాలని అనేక మంది క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా చేసి అద్భుతమైన రెస్పాన్స్ సార్ అక్కడ వచ్చిన అనుభవాలతో అన్న ఒకసారి కొద్ది డౌన్ చేయాలి. అంతగా ఒక యాప్ డిజైన్ చేసి పార్టీ తరఫున ఈరోజు ప్రారంభించడం అనేది ఎంతో గర్వకరమైన నియోజకవర్గంలో విజయవాడ పట్టణంలో ఉన్న నియోజకవర్గాలు అనేది కలిసి సమిష్టిగా మంచి కార్యక్రమం చేసి సుచిత్రంగా నమోదు కార్యక్రమం తీసుకెళ్దామని మంచాలి తరఫున అధ్యక్షులు వారి తరఫున అనేక మంది నాయకులు ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో ఒక మార్పు కోసం సమాజంలో పరిపాలన తీసుకురావాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేసే మంది లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రం. వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మేము మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రెగ్యులర్గా ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మంత్రి ఆఫీస్లో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి వారం వీళ్ళకి కమ్యూనికేషన్ మెటీరియల్ ఏ విధంగా కొన్ని అంశాలపైన పార్టీ పార్టీ సమాచారం నియోజకవర్గాల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి వివరాలు, అదేవిధంగా భారతదేశంలో ఏ పార్టీ కూడా చేయలేదు క్రియాశీలక సభ్యులందరికీ కూడా 5 లక్షల రూపాయల యాక్షన్ ఇవ్వాల్సి ఈ కార్యక్రమంలో చాలా అద్భుతంగా ఒక మార్పు తీసుకురాగలిగాం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా భావించి నాయకత్వం మనం ఎప్పుడు వహించగలుగుతాం అంటే మన క్యాడర్ని మనం ముందుకుపరచాలి, క్యాడర్కు భరోసా కల్పించాలి, యువతకు ప్రధానంగా నాయకత్వం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా నాయకత్వం పెంచాలనే ఉద్దేశంతో కమిటీని ఏర్పాటు చేసి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం తీసుకెళ్తున్నాం. దయచేసి మిత్రులందరికీ మనవి చేసేది ఏంటంటే ప్రస్తుతం ఈ కోవిడ్ పరిస్థితిని బేస్ చేసుకుని ఒకేసారి 175 నియోజకవర్గాల్లో చేయకుండా విడతల వారీగా ఈ కార్యక్రమం చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా 32 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసాం. ఆ 32లో ఈరోజు విజయవాడ పూర్తి నియోజకవర్గాల్లో ఈ విధంగా మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన మహిళలకు ప్రధాన సైనికులకు నాయకులకు ఏర్పడిన కార్యక్రమంలో పాల్గొనాలని సాధించే విధంగా మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ కూడా పాపం కాసేపు నుంచి పార్టీ పరంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో కూడా జెండా ఎగరేసే విధంగా మార్పు తీసుకొచ్చే విధంగా
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాటిని ఎందుకంటే విధంగా తప్పకుండా జనసేన పార్టీ భారతీయ పార్టీ కలిసి పనిచేసి రాష్ట్రంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా విస్తృతంగా కార్యాచరణ ఏంటి సార్, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి సార్? వాళ్ళు మా గ్రౌండ్ లెవెల్లో పడుతున్నారు కదా, కార్యాచరణ ఎంతో పెద్ద క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం సోమవారం నుంచి మొదలవుతూ 15 రోజుల పాటు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా అందరూ కూడా కట్టుబడి పనిచేస్తారని నేను భావిస్తున్నాం. ఎందుకంటే మేము చేసిన 5 నియోజకవర్గాల్లో కూడా ఊహించిన దానికన్నా స్పందన లభించింది. రాజోల్ లాంటి నియోజకవర్గంలో ఎంచిన ఏకైక సీటు అక్కడ సుమారు 1900 సభ్యత్వాలు జనసేన నాయకత్వం లేని చోట ఇబ్బందులు ఉన్న చోట అధిగమించుకొని ధైర్యంగా మేము జనసేన పార్టీ సభ్యులం జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తాం, సమాజానికి ఉపయోగపడతాం. సమర్థన రాజకీయాల్లో కొంచెం భావనతోటి చాలా చక్కగా వీళ్ళందరూ పనిచేస్తారు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఖచ్చితంగా లక్షల్లో జనసేన సభ్యులుగా చేరి మంచి కీర్తి కార్యక్రమం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి కూడా యువత పెట్టు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు ఆ గౌరవం ఇచ్చి తప్పకుండా మేము చేసే కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా సిద్ధమవుతుంది. ఏం ప్రాబ్లం అంటే అసలు ఎయిర్టెల్లో కంగారులో ఎయిర్టెల్ కట్టారండి కంగారులో ఒకసారి ఆశపడదామా ఎవరో ఉండాలంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.